కరీంనగర్ జిల్లా తోటపల్లి ప్రాజెక్ట్ రద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణంతో ఎలాంటి ఉపయోగం ఉండదని ప్రభుత్వం చెబుతుంటే విపక్షాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టి తీరాల్సిందే అంటున్నాయి. మరోవైపు ప్రాజెక్ట్ నిర్మిస్తామంటూ భూములు తీసుకుని ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నారని తోటపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన 160 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం. ప్రాజెక్టు లక్ష్యం 49,000 ఎకరాలకు సాగునీరు అందించడం. కానీ ఇప్పటి వరకు 1% పనులు కూడా పూర్తి కాలేదు. ఇది కరీంనగర్ జిల్లా గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టు చరిత్ర. కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అధికారులు ముద్దు నిద్రపోయారు. ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమై 8 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అతీగతి లేదు. మరోవైపు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం మొదలై 8 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంపై ప్రభుత్వం అధ్యయనం జరిపించింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థను బ్లాక్లిస్టులో పెట్టడమే కాకుండా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు ప్రాజెక్టును మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి ప్రారంభిస్తే దాదాపు 500 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసినా కేవలం 0.3 TMCల నీరు మాత్రమే నిల్వ ఉండే అవకాశం ఉందని అధికారులు తేల్చారు. డబ్బులు ఖర్చు పెట్టినా లాభం లేకపోవడంతో ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసేందుకే మొగ్గు చూపింది. ఇక ప్రాజెక్టు రద్దును ఆయుధంగా చేసుకుని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏకంగా నిర్మాణాన్ని రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని విమర్శలు కుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు కూడా ఆపలేదని అడుగుతున్నాం. కట్టాలన్నప్పుడు భూసేకరణకు ప్రజాభిప్రాయం తీసుకున్నదే రద్దు చేస్తా అనేది నాలుగు రూముల మధ్యల కంటే ముందు ఈ ప్రాంతానికి హరీష్ రావు సందర్శన వచ్చినప్పుడు ఏమన్నాడు? 1 ఏడాది పూర్తి చేస్తా అన్నాడు. అన్నారా లేదా అనుకుంటే ఇంకేమన్నాడు? ఇది గత పాలకుల నిర్లక్ష్యం. మేము ఆ విధంగా చేయం. ఏడాది రూపాయలు కడతామని 4 రూముల కూర్చొని ఈ ప్రాజెక్టు రద్దుకు సంబంధించి ప్రతిపాదన చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది, తమ గ్రామాలు సస్యశ్యామలమవుతాయని ఆశ పెట్టుకున్న గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి గ్రామాల ప్రజలు ఇప్పుడు ప్రాజెక్టును రద్దు చేశారని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేసిన ప్రభుత్వం గతంలో ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఇప్పుడు పరిశ్రమల స్థాపన కోసం వినియోగించాలని నిర్ణయించింది. అయితే అందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. నిర్మిస్తే ప్రాజెక్టు నిర్మించాలని, లేకపోతే తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు విపక్షాలు సపోర్ట్ చేస్తూ ఉండటంతో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.